ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పార్లమెంట్ ఎలక్షన్లో మనం చూస్తూ ఉంటే మరి నిన్న కూడా ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో కూడా దాదాపు మరి కొన్ని ఛానళ్ళు అయితే మరి 10 నుంచి 12 అని, ఇంకా కొన్ని ఛానళ్ళు 8 నుంచి 10 అని మరి మ్యాక్సిమం చెప్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి వస్తాయని. మాకైతే గట్టి నమ్మకం ఉంది 8 నుంచి 10 సీట్లు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లు సాధిస్తుందనే నమ్మకం, దృఢ సంకల్పం అయితే మాకుంది. వారు ఇంకా మంచి పరిపాలన కొనసాగించే విధంగా ఈ ఎంపీలు కూడా తోడవుతారని, మరి ఈ ఎంపీలు అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకొని మరి రాష్ట్రంలో ఏదైతే ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నామో మరి దేశంలో కూడా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కంపల్సరీ ఇంకా తెలంగాణ అభివృద్ధి చెందే విధంగా మరి ఇంకా ఎన్నో నిధులు కానీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ తెచ్చుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే సంకల్పం దేశ ప్రజలందరికీ కూడా ఉంది. కాబట్టి మరి గౌరవ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ప్రధాని చేస్తామనే నమ్మకంతో మేము ముందుకు సాగుతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా నియోజకవర్గం జైరాబాద్ నియోజకవర్గానికి వస్తే మరి సురేష్ శెట్టి గారు మొన్న ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, కంపల్సరీ జైరాబాద్ గడ్డ మీద సురేష్ శెట్టి గారి జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామనే నమ్మకం మాకైతే ఉంది. మరి మేము మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏన్ గురవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా కష్టపడ్డాం. కంపల్సరీ సురేష్ శెట్టి గారికి బాన్సువాడ నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చే విధంగా మా ప్రయత్నాలు అయితే సాగినాయి. కంపల్సరీ బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చే విధంగా మరి వస్తుందనే నమ్మకం మాకుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఆర్టీవీ ద్వారా మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కంపల్సరీ మరి ఎల్లుండే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి 4వ తారీఖు సాయంత్రం కల్లా రిజల్ట్స్ వస్తాయి. భారతదేశంలో మరి కంపల్సరీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే విధంగా మరి ప్రతి ఒక్క ప్రజలు కోరుకోవాలని చెప్పేసి, రాహుల్ గాంధీ గారి పాలన మరి గతంలో మనం చూసినాం. మరి మన్మోహన్ సింగ్ గారు మరి ఒక్క విషయం గ్రహించాలి భారతదేశ ప్రజలందరూ కూడా, మరి ఆ రోజుల్లో మరి ప్రధాని అయ్యే అర్హతలు ఉన్నప్పటికీ, ప్రధాని కావాలని చెప్పి దేశాన్ని ప్రజలందరూ కోరుకున్నప్పటికీ సోనియా గాంధీ గారు కానీ మరి రాహుల్ గాంధీ గారు కానీ వారి కుటుంబం మరి పదవి త్యాగం చేసినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి నాయకురాలు సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దేశ ప్రజలందరూ కూడా తెలుసు వారు పదవులు ఆశించే వ్యక్తులు గారు, వారి కుటుంబం ఎప్పుడూ దేశ ప్రజల కోసం సేవలో ఉండే వ్యక్తులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఇప్పుడు చూసాం మనము రేవంత్ రెడ్డి అన్న వచ్చాక మనకి ఈ పార్లమెంట్లో గట్టిగా మనం 12 సీట్లు గెలవబోతున్నాం. ప్రతి ఎగ్జిట్ పోల్స్లో మనకు తెలిసిన సర్వేలు కూడా మనకు తెలంగాణలో 12 సీట్లు వస్తున్నాయని చెప్పి మనకు ఉన్నారు. మనం ఖచ్చితంగా 12 సీట్లు గెలుస్తున్నాం. మన సోనియామ్మకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఇంకా మాకు రాహుల్ గాంధీ ప్రధాని అయిపోతే మాకు చాలా నిధులు వస్తాయి. మా బంగారు తెలంగాణ చేసుకుంటాం. మా తెలంగాణలో ఇక్కడ మనకు బోధనలు మాకు యాక్చువల్గా మనకు ట్రైన్ ప్రయాణం లేదు, ట్రైన్ సౌకర్యం లేదు, ట్రైన్ బాన్సోటు బోధన లేనే లేదు. సో ఇవన్నీ కూడా మేము అడిగాం సెక్టర్ సాఫ్కి. ఖచ్చితంగా మనకి ఈ సమస్యలన్నీ కూడా మన కాబోయే ప్రధాని ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మా సమస్యలు అతని దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ ట్రైన్ ఫెసిలిటీ కల్పిస్తారని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. జై హింద్, జై జై తెలంగాణ, జై కాంగ్రెస్. నా పేరు ఉపేందర్ రెడ్డి, మాది ఏరట్ల గ్రామం. గత మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి సముచిత స్థానమే దక్కుతుందని మేము అనుకుంటున్నాం. దాదాపుగా 5 నుంచి 7 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికే దానికి నిదర్శనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీపై 118 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎన్నికైనారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీకు చాలా ఎంపీ సీట్లు వస్తాయని అనుకుంటున్నాం. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కావచ్చు, ఇంకా మొన్న చేసిన బస్సు యాత్ర వల్ల అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల రాజపూర్ణానందం, మాది ఏరియట్ల మండలం. మొన్న జరిగినటువంటి ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సుమారుగా 6 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాం. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అందులో 6లోనే 420 గ్యారంటీలు ఉన్నాయి. అందులో ఏ ఒక్క గ్యారంటీని కూడా
సరైన పద్ధతిలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనేది ప్రజల తీవ్ర వ్యతిరేకత వచ్చింది అని మేము అనుకుంటున్నాం. అంతేవిధంగా కేసీఆర్ గారు ఎంపీ ఎన్నికల్లో చేసినటువంటి బస్ యాత్ర కావచ్చు, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అయ్యో మేము కేసీఆర్ కోరుకున్నాం మళ్ళీ కేసీఆర్ బలమియ్యాలని తెలంగాణ ప్రజలు అంటున్నారని మేము ఒక అంచనాకు వచ్చినాం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి 6 నుంచి 8 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడడం జరిగింది. ఈ 10 ఏళ్ళు మోడీ ప్రభుత్వం ప్రజల వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని నమ్మకుండా, ఒక యువతకు ఉద్యోగులు ఇప్పియకుండా మరియు రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఇలాంటి అభివృద్ధికరం నిర్వహించకుండా ఓన్లీ దేవుడి పేరు మీదనే ఓట్లు అడిగే విధంగా వాళ్ళు ప్రచారం చేసిండ్రు. ప్రజలు చాలా తెలివైన వారు. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఇచ్చినా ప్రజల మీద మాకు మా కాంగ్రెస్ పార్టీకి పూర్తి విశ్వాసం ఉంది. మా ఇండియా కూటమికి పూర్తి మెజారిటీ ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన తెలంగాణలో కూడా మన మొన్ననే 4 నెలల కింద వచ్చిన మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చిందో, ఏదైతే గ్రిట్స్ వారి గ్యారంటీ మా పథకాలు ఏదైతే ప్రవేశపెట్టిందో అందులో 4 అయినాయి, ఇంకా 5 కానీ ఆ విశ్వాసంతో 4 నెలల ఎంత పెద్ద అభివృద్ధి చేసిన రేవంత్ రెడ్డి నమ్మకంతో మా తెలంగాణలో కూడా అత్యధికంగా ఎంపీ సీట్ ఇస్తారని చెప్పి ఆశ వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అట్లాగే ఆర్టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, వారి ప్రేక్షకులకు అందరికీ కూడా అభినందనలు.